ఇవాళ మెంతులతోటి మనం డాండ్రఫ్ టిప్ చెప్పుకుందామండి. ఇది హోమ్ రెమెడీ టిప్ అండి. ఇది సగం కప్పు మెంతులు తీసుకున్నాను, పుల్లటి పెరుగు సగం కప్పు తీసుకున్నానండి. ఈ సగం కప్పు మెంతుల్ని ఇట్లా మనము ఒక గిన్నెలో వేసి కలుపుకుందాము. ఈ పెరుగు కూడా అండి, పుల్లటి పెరుగే తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా పుల్లట పెరుగు అయినా తీసుకోవచ్చు అండి, లేదంటే మజ్జిగ అయినా తీసుకోవచ్చు. మనము ఇక్కడ వచ్చేసి పెరుగు తీసుకున్నాము. పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా ఇలాగ ఒకసారి కలబెట్టుకోనండి. నైట్ అంతా దీన్ని మనం నానేద్దాము. నెక్స్ట్ డే దీన్ని రుబ్బుకొని తలకు పెట్టుకుంటే డాండ్రఫ్ పూర్తిగా పోతుందండి. ఒక రెండు మూడు సార్లకే మనకి డాండ్రఫ్, కుదుళ్ళకు పెట్టిన డాండ్రఫ్ కూడా తొలగిపోతుంది. ఇది హోమ్ రెమెడీ అండి. ఇది మీకు చూపించడానికి నేను ఇలాగ నానబెట్టానండి. నేను ఆల్రెడీ రాత్రి నానబెట్టి ఉంచుకున్నానండి. అవి నానబెట్టి ఉంచుకున్నవి ఇలాగ రెడీ అయ్యిందండి. మనకు రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇది మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకున్నాక మనం తలకి వెంట్రుకలకు పట్టించుకోవడమేనండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెలో నుంచి పూర్తిగా నేను ఈ మిక్సీ జార్లో వేసుకున్నానండి. చూడవచ్చు ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. మనకి ఏమైనా మిగిలి ఉంటే కనుక అదే మజ్జిగని కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి, లేదంటే కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. మనం పూర్తిగా గ్రైండ్ చేసేసుకున్నామండి. ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చిందండి మనకి. ఇప్పుడు మీరు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఇది ఈ పేస్ట్ని వేసుకోవచ్చండి. ఇలాగూ మీరు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి మీకు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కుదుళ్ళకి పట్టించుకోవాలండి. జుట్టుకి కుదుళ్ళకి పట్టించుకోవాలి. పట్టించుకున్నాక ఒక 20 మినిట్స్ ఉన్నాక మీరు పూర్తిగా ఇది కడిగేసుకోవాలండి. కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది దీనికి, కానీ చాలా నీ ఎటువంటి డాండ్రఫ్ అయినా సరే దీంతో పూర్తిగా తగ్గిపోతుందండి. ఇది వచ్చేసి మీరు 15 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు ఈ డాండ్రఫ్ ప్యాక్ని. మన డాండ్రఫ్ ప్యాక్ పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో సత్యవతి బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి.